फ्रेंड्स वेलकम टू माय चैनल अंदर बागुन्नारंडी नेनैते चाला बागुन्नानु मीरु एला उन्नारु कामेंट सेक्शन लो चेप्पंडी ई रोज मनं चेप्पुकुने टापिक इनकम टैक्स गुरिंचंडी इनकम टैक्स ओल्ड सिस्टम न्यू सिस्टम रेंडु उन्नायि कदा 2020-21 की न्यू सिस्टम वच्चिंदी कदा ई रेंडिट्लो कामन गा मनं तेलुसुकोवाल्सिन विषयं एंटंटे आ रेंडिट्लो मनकि एदी यूज अवुतुंदी ओल्ड टैक्स सिस्टम तो फाइलिंग चेसुकुंटे बेटरा न्यू टैक्स सिस्टम तो फाइलिंग चेसुकुंटे बेटरा ओल्ड टैक्स वर्सेस न्यू टैक्स ओल्ड इनकम टैक्स वर्सेस न्यू इनकम टैक्स वीडियो चिवर वरकु चूडंडी लेदंटे मीकु क्लारिटी रादु स्लैब्स ओल्ड इनकम टैक्स पर्सेंटेज न्यू इनकम टैक्स पर्सेंटेज चूद्दामु 0 to 2 lakhs 50,000 वरकु ओल्ड टैक्स प्रकारं टैक्स लेदंडी कट्टक्कर्लेदु न्यू टैक्स प्रकारं कूडा कट्टक्कर्लेदु एन्युअल इनकम 2 lakhs 50,000 नुंचि 5 lakhs वरकु ओल्ड टैक्स प्रकारं 5% टैक्स न्यू टैक्स प्रकारं कूडा 5% टैक्स एन्युअल इनकम 5 lakhs नुंचि 7 lakhs 50,000 वरकु ओल्ड टैक्स प्रकारं 20% न्यू टैक्स प्रकारं 10% 7 lakhs 50,000 नुंचि 10 lakhs वरकु ओल्ड टैक्स प्रकारं 20% न्यू टैक्स प्रकारं 15% 10 lakhs नुंचि 12 lakhs 50,000 वरकु ओल्ड टैक्स प्रकारं 30% न्यू टैक्स प्रकारं 20% 12 lakhs 50,000 నుంచి 15 lakhs వరకు ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం 30% న్యూ ట్యాక్స్ ప్రకారం 25% 15 lakhs అండ్ అబో ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం 30% న్యూ ట్యాక్స్ ప్రకారం 30% చూసారు కదండి ఓల్డ్ ట్యాక్స్ రేట్స్ న్యూ ట్యాక్స్ రేట్స్ ఇక్కడ డైరెక్ట్ గా చూస్తే మనకి న్యూ ట్యాక్స్ పర్సంటేజ్ అనేది తక్కువగా కనిపిస్తుంది కానీ ట్విస్ట్ ఏంటంటే మనము సేవింగ్స్ చేసుకోవడం వల్ల వచ్చే మన ఎక్సెప్షన్స్ డిడక్షన్స్ అవన్నీ కూడా న్యూ ఇన్కమ్ టాక్స్ ప్రకారం అప్లికేబుల్ అవ్వండి అవన్నిటిని తీసేశారు ఓల్డ్ ఇన్కమ్ టాక్స్ ప్రకారం అయితేనే మనము టాక్స్ ఫైల్ చేసుకున్నప్పుడు ఆ సేవింగ్స్ అవన్నిటిని ఎక్సెప్షన్స్ అన్ని కూడా పొందొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ ఇన్కమ్ 5 lakhs అనుకుంటే ఓల్డ్ ఇన్కమ్ టాక్స్ ప్రకారము న్యూ ఇన్కమ్ టాక్స్ ప్రకారము ఎంత అవుతుందో చూద్దాము స్లాబ్ 0 to 2 lakhs 50,000 ఈ 2 lakhs 50,000 కి టాక్స్ కట్టక్కర్లేదండి న్యూ ఓల్డ్ ఇన్కమ్ టాక్స్ ప్రకారం న్యూ ఇన్కమ్ టాక్స్ ప్రకారం రెండింటి ప్రకారం టాక్స్ కట్టక్కర్లేదు 2 lakhs 50,000 నుంచి 1 రూపాయి ఎక్కువైనా అక్కడి నుంచి 5 lakhs వరకు ఈ 2 lakhs 50,000 కి 5% టాక్స్ పడుతుంది 12,500 కానీ ఓల్డ్ ఇన్కమ్ టాక్స్ ప్రకారం న్యూ ఇన్కమ్ టాక్స్ ప్రకారం ఈ రెండింటి ప్రకారం కూడా సెక్షన్ 87A కింద మనకి గవర్నమెంట్ ఈ 12,500 ని బిలో 5 lakhs వరకు యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి రిబేట్ ఇచ్చేస్తుందండి రెండిట్లోనూ 5 lakhs వరకు యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి రెండిట్లోనూ నో ట్యాక్స్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదండి ఫర్ ఎగ్జాంపుల్ కి మనము యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs ఉన్న వాళ్ళని తీసుకుందాము వాళ్ళకి ఓల్డ్ ఇన్కమ్ టాక్స్ ప్రకారం న్యూ ఇన్కమ్ టాక్స్ ప్రకారం ఎలా కట్టాల్సి వస్తుందో చూద్దాము ఓల్డ్ ఇన్కమ్ టాక్స్ స్లాబ్ 0 to 2 lakhs 50,000 ఈ 2 lakhs 50,000 కి మనము ఏ ట్యాక్స్ పే చేయక్కర్లేదు 2 lakhs 50,000 నుంచి 1 రూపాయి ఎక్కువ ఉన్న అక్కడి నుంచి 5 lakhs వరకు ఈ 2 lakhs 50,000 కి 5% ట్యాక్స్ 12,500 5 lakhs నుంచి 1 రూపాయి ఎక్కువ ఉన్న అక్కడి నుంచి 8 lakhs వరకు ఈ 3 lakhs కి 20% ట్యాక్స్ 60,000 టోటల్ గా ట్యాక్స్ పేయబుల్ 72,500 ఇది ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం పర్సంటేజ్ల ప్రకారం మనము క్యాలిక్యులేట్ చేస్తే 72,500 వస్తుంది కానీ మనము ఇక్కడ మనకి మన సేవింగ్స్ అన్నిటిని కూడా ఎగ్జెంప్షన్స్ చూపించుకోవచ్చు ఆ ఆప్షన్ ఉండడం వల్ల మనము టాక్సేబుల్ నెట్ ఇన్కమ్ ని టాక్సేబుల్ ఇన్కమ్ ని మనము తగ్గించుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ఓల్డ్ ఇన్కమ్ టాక్స్ ప్రకారం మనకి ఎగ్జెంప్షన్స్ ఉంటాయి కదండి డిడక్షన్స్ వాటిల్లో నేను కొన్నిటిని మాత్రమే చెప్తున్నానండి సెక్షన్ 16 ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ అనేది ప్రతి సాలరీడ్ ఎంప్లాయీ కి వస్తుంది కదండి 50,000 సెక్షన్ 86 కింద మనం గనక పిఎఫ్ పిపిఎఫ్ ఎల్ఐసి ట్యూషన్ ఫీజు మ్యూచువల్ ఫండ్స్ లో కనుక సేవ్ చేసుకుందాం అనుకుంటే 1 lakh 50,000 వరకు మనము ఈ ఎగ్జెంప్షన్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది పొందొచ్చు సెక్షన్ 80 CCD కింద నేషనల్ పెన్షన్ స్కీమ్ మనం కట్టాం అనుకుంటే మనము ఈ 50,000 ని ఎగ్జెంప్షన్ కింద పొందొచ్చు సెక్షన్ 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ మన ఫ్యామిలీకి అలాగే మీ పేరెంట్స్ కూడా కట్టారనుకుంటే 50,000 ఎగ్జెంప్షన్ పొందొచ్చు టోటల్ డిడక్టబుల్స్ 3 lakhs అండి ఇక్కడ మనము హోమ్ లోన్ కూడా
కట్టే ఇంట్రెస్ట్ కూడా మనకి డిడక్షన్ ఉంటుందండి. సెక్షన్ 824 ప్రకారం నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, కొంతమందికి హోమ్ లోన్ ఉంటుంది కదండి, ఆ విధంగా మనము 2 లాక్స్ వరకు మనము ఎక్సెంప్షన్, హోమ్ లోన్ ఉన్న వాళ్ళకి 2 లాక్స్ ఎక్సెంప్షన్ కూడా ఉంటుంది, నేను మెన్షన్ చేయలేదు ఇక్కడ. టోటల్ యాన్యువల్ ఇన్కమ్ 8 లాక్స్ లో నుంచి మన టోటల్ డిడక్టబుల్స్, మన సేవింగ్స్, ఈ 3 లాక్స్ మన సేవింగ్స్ ఇవి కనుక మనం మైనస్ చేస్తే మనకి 5 లాక్స్ అనేది నెట్ ట్యాక్సేబుల్ ఇన్కమ్ అనేది 5 లాక్స్ అవుతుంది. మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం కదా, 5 లాక్స్ లోపు మనకు శాలరీ అనేది ఉంటే, యాన్యువల్ ఇన్కమ్ ఉంటే మనకి 5% ట్యాక్స్ పడుతుంది, 12,500 అవుతుంది. కానీ అండర్ సెక్షన్ 87A కింద మనకి గవర్నమెంట్ రిబేట్ ఇచ్చేస్తుంది కాబట్టి 8 లాక్స్ యాన్యువల్ ఇన్కమ్ ఉన్నప్పటికీ మనము ట్యాక్స్ పే చేయకుండా ఉండొచ్చు. ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మనం ఈ సేవింగ్స్ చేసుకుంటే మనకు అలా సేవింగ్స్ అన్ని కూడా ఎక్సెంప్షన్స్ కింద, డిడక్షన్స్ కింద మనము ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ లో పొందొచ్చు. ఇప్పుడు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం యాన్యువల్ ఇన్కమ్ 8 లాక్స్ అయితే మనకి ఎలా పడుతుందో చూద్దాము. స్లాబ్ 0 to 2 lakhs 50,000, 2 lakhs 50,000 అమౌంట్ కి నో ట్యాక్స్, ట్యాక్స్ కట్టక్కర్లేదు. 2 lakhs 50,000 నుంచి 1 రూపాయి ఎక్కువ ఉన్న అక్కడి నుంచి 5 లాక్స్ వరకు ఈ 2 lakhs 50,000 కి 5%, 12,500. 5 లాక్స్ నుంచి 1 రూపాయి ఎక్కువ ఉన్న అక్కడి నుంచి 7 lakhs 50,000 వరకు ఈ 2 lakhs 50,000 కి 10% ట్యాక్స్, 25,000. 7 lakhs 50,000 నుంచి 1 రూపాయి ఎక్కువ ఉన్న అక్కడి నుంచి 8 లాక్స్ వరకు ఈ 50,000 కి 15% ట్యాక్స్, 7,500. టోటల్ మనకి ట్యాక్స్ పేయబుల్ 45,000 అవుతుందండి ఇక్కడ. ఎందుకంటే మనకి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మనము ఎలాంటి ఎగ్జెంప్షన్స్ కానీ డిడక్షన్స్ కానీ మనము పొందలేమండి, అట్లన్నింటిని తీసేశారు. అందువల్ల మనకి ఈ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మనము 45,000 తో పాటు మనము ఎడ్యుకేషనల్ సెస్ ప్లస్ సర్ చార్జెస్ 4% కట్టాల్సి ఉంటుంది. దానికైనా దీనికైనా కూడా 4% అనేది కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము చూసారు కదండి, వీటిని 8 లాక్స్ శాలరీతో, శాలరీలో యాన్యువల్ ఇన్కమ్ కి మనము రెండింటిని కంపేర్ చేస్తే, ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ని కంపేర్ చేస్తే మనము ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మనము ఓవరాల్ గా 72,500 అయినప్పటికీ మనము సేవింగ్స్ ఎక్సెంప్షన్స్ అన్ని చూపించుకుని మనము దాన్ని ట్యాక్స్ కట్టకుండా చేసుకున్నాము. కానీ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మనం 45,000 అనేది మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుందండి. సో దీన్ని బట్టి మనము ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ని ఫాలో అయితే బెస్ట్ అని ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత ఎవరైనా సేవింగ్స్ అనేది చేసుకోకుండా ఎలా ఉంటారండి, ఎంతో కొంత సేవింగ్స్ అన్ని కాకపోయినా కొంతైనా సేవింగ్స్ చేసుకుంటారు కాబట్టి న్యూ ఇన్కమ్ ట్యాక్స్, ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ కి మనం వెళ్తే బాగుంటుంది. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి బెనిఫిట్ అంటే, ఎవరైతే ఇలాంటి సేవింగ్స్ కానీ ఎవరైనా చేసుకోకుండా కొంతమంది ఉంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని జాగ్రత్త పెట్టుకోవడము, వాటిని సబ్మిట్ చేయడం అవన్నీ కూడా కష్టంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ట్యాక్స్ ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఆల్మోస్ట్ ఎవరైతే సేవింగ్స్ చేసుకుంటారో, ఎగ్జెంప్షన్స్ ఉంటాయో, వాళ్ళు మటుకు ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ కి వెళ్ళిపోవడమే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.